అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. సోదల్లారా, ఈ మధ్య చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న అది ఏమిటంటే, గురుగారు మద్యం అలవాటు మానడానికి ఏదైనా దువా ఉంటే, ఏదైనా వజీఫా ఉంటే చెప్పండి అని చెప్పేసి చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న. అంటే ఆల్కహాల్ డ్రింక్ మందు అలవాటు మానడానికి అడుగుతున్నటువంటి దువా. అయితే సోదల్లారా, ఈ మద్యం గురించి మనం ఖురాన్ షరీఫ్లో చూసుకున్నట్లయితే అల్లాహ్ తబారక్ వతాలా సూర మాయిదాలో ఏమంటున్నాడంటే, యా అయ్యుహల్లదీన ఆమను ఇన్నమల్ ఖమ్రు వల్ మైసిరు వల్ అన్సాబు వల్ అజ్లాము రిజ్సుమ్ మిన్ అమలి షైతాన్ అని చెప్పేసి చెప్తున్నాడనమాట. సోదల్లారా, ఈ ఆయత యొక్క తర్జమా మరియు ఈ ఆయత యొక్క మీనింగ్ మనం తెలుగులో చూసుకున్నట్లయితే అల్లాహ్ తబారక్ వతాలా మనతో అంటున్నాడు, ఓ విశ్వసించిన ప్రజలారా, అంటే ఓ విశ్వాసులారా, ఈ మద్యము మరియు జూదం లాంటి వ్యసనాలు ఇవన్నీ కూడా షైతాన్ యొక్క పనులు అని చెప్పేసి అల్లాహ్ తబారక్ వతాలా చెప్తున్నటువంటి మాట. అయితే సోదల్లారా, దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏమిటంటే, ఇవన్నీ కూడా ఎవరైతే ఈ షరాబ్ అంటే ఈ మద్యం తాగుతున్నారో, ఈ ఇలాంటి అలవాటుకి బానిస అయిపో ఉన్నారో, వాళ్ళందరూ కూడా షైతాన్ యొక్క పనులు చేస్తున్నారు అని చెప్పేసి అర్థం అనమాట అండి. అదేవిధంగా సోదల్లారా, ఈ షరాబ్ గురించి అంటే ఈ మద్యం గురించి మనము హదీస్ గ్రంథాల్లో చూసుకున్నట్లయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమంటున్నారంటే, జోబి షక్స్ షరాబ్ కా ఏక్ ఘుట్ భీ పియేగా, అంటే ఏ వ్యక్తి అయితే షరాబ్ యొక్క ఈ మద్యం యొక్క ఒక్క గుటక కూడా తాగుతారో, కొద్దిగా కూడా తాగినట్లయితే, ఆ వ్యక్తి అగర్ బగైర్ తోబాకే మర్జాయ్, అంటే ఆ వ్యక్తి పాప క్షమాపణ అడగకుండా, అల్లాహ్ తబారక్ వతాలాతోటి పాప క్షమాపణ కోరుకోకుండా ఆ వ్యక్తి చనిపోయినట్లయితే, ఓ షఖ్స్ ఖయామత్ కే దిన్ ఇస్ హాల్ మే ఉఠేగా కి ఉస్కి షకల్ ఖింజీర్ కే జేసే హోగి యా బందర్ కే జేసే హోగి అని చెప్పేసి ఉంది. అంటే ఆ వ్యక్తి ఖయామత్ రోజున ప్రళయం దినం రోజు లేపబడతారు కదా, ఏ విధంగా లేపబడతారు అంటే, ఆ వ్యక్తి యొక్క ముఖము పందిలాగా అంటే పిగ్గులాగా ఉంటుంది, లేదంటే బందర్ లాగా అంటే కోతిలాగా తయారైపోయి ఉంటుంది అని చెప్పేసి ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పినటువంటి మాట. అదేవిధంగా సోదరులారా, ఇంకో హదీసులో ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమంటున్నారంటే, ఎవరైతే ఈ మద్యం సేవిస్తారో అలాంటి వాళ్ళు అల్లాహ్ తబారక్ వతాల అలాంటి వాళ్లకు ఖయామత్ రోజున స్వర్గం యొక్క సువాసన కూడా చూసే హక్కు ఉండదంటండి. దాన్ని బట్టి మనకు అర్థమైంది ఏమిటంటే, ఇవన్నీ కూడా చెడు అలవాట్లు, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మానాలి. అయితే సోదరులారా, ఈ రోజులు మనం చూసుకున్నట్లయితే బాగా ఎక్కువగా ఇలాంటి అలవాటుకి బాగా ఎక్కువగా మనుషులు బానిసైపో ఉన్నారు. అందుకని సోదరులారా, ఈరోజు నేను మీకోసం ఒక వజీఫా తీసుకుని రావడం జరిగింది. సోదరులారా, ఆ వజీఫా ఏమిటంటే, ఏ వ్యక్తి అయితే మద్యం అలవాటు అనేది మానుకోవాలనుకుంటున్నారో, అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే, ముందుగా అల్లాహ్ తబారక్ వతాలాతోటి పాపక్షమాపణ అడగాలి. ఆ తర్వాత చేయాల్సిన పని ఏమిటంటే, ఎప్పుడైతే ఆ వ్యక్తి మంచినీళ్ళు తాగుతారో, వాటర్ ఎప్పుడైతే తాగుతారో, ఆ వాటర్ తాగే ముందు ఆ గ్లాస్ తీసుకుని, వాటర్ గ్లాస్ తీసుకుని ఏం చేస్తారంటే, ముందుగా 3 సార్లు దరూద్ షరీఫ్ పఠించాలి. దరూద్ షరీఫ్ అంటే మనము నమాజ్లో చదువుతాం కదండి, అదే దరూద్ షరీఫ్ అనమాట. అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మదిం వాలా అలీ ముహమ్మద్ కమా సల్లైత అలా ఇబ్రాహీమ వాలా అలీ ఇబ్రాహీమ్ ఇన్నక హమీదుమ్ మజీద్. అల్లాహుమ్మ బారిక్ అలా ముహమ్మదిం వాలా అలీ ముహమ్మద్ కమా బారక్త అలా ఇబ్రాహీమ వాలా అలీ ఇబ్రాహీమ్ ఇన్నక హమీదుమ్ మజీద్. దీన్ని దరూద్ షరీఫ్ అంటారు. ముందుగా ఇది 3 సార్లు పఠించాలి. ఆ తర్వాత సూరే ఫాతిహా, అంటే ఖురాన్ షరీఫ్లో మొదటి సూర అనమాట సూరే ఫాతిహా. అది ఆ సూరే ఫాతిహా ఏ విధంగా చదవాలి అంటే, బిస్మిల్లాహి రహమాని రహీం, ఆ తర్వాత అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ చదువుతాం కదండి, ఇది రెండు కలిపి చదవాలన్నమాట. అంటే బిస్మిల్లాహి రహమాని రహీం మిల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అర్ రహమాని రహీం మాలిక్ యౌమిద్దీన్ ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తాయిన్ ఇహ్దిన సిరాతల్ ముస్తఖీం. ఎప్పుడైతే ఈ ఇహ్దిన సిరాతల్ ముస్తఖీం దగ్గరికి వస్తామో, ఈ ఇహ్దిన సిరాతల్ ముస్తఖీంని 7 టైమ్స్ చదవాలన్నమాట, మొత్తం 7 సార్లు చదవాలి. ఇహ్దిన సిరాతల్ ముస్తఖీం, ఇహ్దిన సిరాతల్ ముస్తఖీం, ఇహ్దిన సిరాతల్ ముస్తఖీం, ఇది 7 టైమ్స్ చదవాలి, 7 సార్లు చదవాలి. ఆ తర్వాత సిరాతల్ లదీన అనఅమ్త అలైహిం గైరిల్ మగ్జూబి అలైహిం వలద్దాలీన్ ఆమీన్. ఇది పూర్తిగా ఈ విధంగా చదవాలి. చదివిన తర్వాత మళ్ళీ చివరిలో 3 సార్లు దరూద్ షరీఫ్ పఠించి పూర్తి అయిపోయింది. చదివిన తర్వాత దీన్ని ఆ వాటర్ మీద ఊది, ఆ తర్వాత ఆ వాటర్ని తాగాలన్నమాట అండి. ఇది ఏ వ్యక్తి అయితే మద్యం అలవాట్లు పడిపోయి ఉన్నారో, ఆ వ్యక్తి స్వయంగా, ఆ వ్యక్తి కూడా చేసుకోవచ్చు, లేదంటే ఎవరైనా సరే ఆ వ్యక్తికి ఇది చదివి, ఈ వదిఫా నేను చెప్పిన విధంగా చేసి ఆ వ్యక్తికి ఇవ్వచ్చు అనమాట అండి. లేడీస్ కూడా చేయవచ్చు, ఇబ్బంది ఏమి లేదు. ఆడవాళ్ళు కూడా కావాలంటే చదివి ఆ వ్యక్తికి ఇవ్వచ్చు అనమాట అండి. అయితే ఇలాగా 71 డేస్ చేయాలన్నమాట, 71 రోజు వరకు కంటిన్యూగా చేయాలి. ఎప్పుడు మంచినీళ్ళు తాగినా ఈ విధంగా చేసుకోండి, ఇన్షా అల్లా ఖచ్చితంగా ఆ వ్యక్తి మద్యం అలవాటు అనేది మానేస్తాడనమాట అండి. ఇన్షా అల్లా నేను కూడా వాళ్ళ కోసం దువా చేస్తాను. ఇన్షా అల్లా ఖచ్చితంగా అల్లాహ్ తబారక్ వతాలా ఈ అలవాట్లను
మానే శక్తిని ఆ వ్యక్తికి ప్రసాదిస్తాడు. సోదల్లారా, నేను చెప్పిన విషయాలన్నీ కూడా మీకు అర్థమైందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. సోదల్లారా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా సోదల్లారా, ఇప్పుడు దాకా ఎవరైతే మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఐకన్ వస్తుంది, బెల్ ఐకన్ ప్రెస్ చేసిన తర్వాత ఆల్ మీద ప్రెస్ చేయండి. అదేవిధంగా సోదల్లారా, మీకు ఇస్లాం ధర్మంలో ఎటువంటి సందేహం ఉన్నా కింద కమెంట్ బాక్స్లో రాయండి. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.